నిర్మల్ జిల్లా సిర్గాపూర్ రుక్మారెడ్డి గార్డెన్ నందు భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు సమావేశంలో ముత్తం శాసనసభ్యులు పవార్ రామారావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అంజీ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదు ఈసారి మరింత రెట్టి ఉత్సాహంతో కార్యకర్తలందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి నెంబర్ వన్ స్థానంలో నియోజకవర్గాన్ని నిలబెట్టాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారిని బీజేపీ సభ్యులుగా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీకి ప్రపంచంలో నంబర్ వన్ రావడం మీ అందరి దృష్టితోనే వచ్చిందని మనం గౌరవంగా చెప్పచ్చు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటే కుటుంబ సభ్యులతోని నా నాయన ఎమ్మెల్యే ఉండే, నా ఆయన ముఖ్యమంత్రి ఉండే నేను కూడా అవుతానంటే ఇక్కడ పద్ధతి లేదు. బూత్ మెంబర్ స్థాయి నుంచి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, దేశంలో ప్రధానమంత్రి కావచ్చు, ఈ ఏకైక పార్టీ అంటే మన భారతీయ జనతా పార్టీ. వచ్చే సెప్టెంబర్ నుంచి దాదాపు 40 రోజులు మనం సదస్సు నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి విలేజ్లో, ప్రతి బూత్లో, అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు వరకు ఇక్కడ కొందరు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. వారు దాని మీద పరిశీలన చేస్తారు. ఖచ్చితంగా ఆ మెంబర్స్ మనకు ప్రతి బూత్కు 200-250 వరకు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడి మనకు ఆదేశం ఉంది. కానీ మనకు నిర్మల్ జిల్లాలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు 290,000 ఓట్లు వచ్చినాయి. ఈ 290,000 ఓట్లు కూడా మనం మెంబర్షిప్ చేయాలని మా కార్యకర్తలకు నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏ జిల్లాలో కూడా ఇంతగానో ఓట్లు ఎక్కడ కూడా రాలేదు. మన జిల్లాల మీరు చేసిన కృషి ఇలా మనకు ఓట్లు వచ్చిందండి. మనకు గౌరవంగా చెప్పచ్చు, మా జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అని చెప్పచ్చు. ఇక్కడ 3 నియోజకవర్గంలో ఇద్దరు శాసనసభ్యులు, తర్వాత కొంత మెజారిటీతోని ఇలా రమేష్ రాఠోడ్ గారు మన దగ్గర లేరు. ఆయన కూడా ఒక 4,000-3,500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మన దురదృష్టం. ఖచ్చితంగా మీరు అందరు కృషి చేసి మెంబర్షిప్ పూర్తి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణలో అభయ్ పటేల్ అనే ప్రభారి ఇక్కడ రావడం జరిగింది. ఆయన స్ట్రిక్ట్లీ మాకు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎవరైతే బూత్ మెంబర్ నుంచి పనిచేస్తారో ఆ కార్యకర్తకే ఇక్కడ మేము విలువ ఇస్తాము. లేకుంటే నేను బూత్ మెంబర్ ఉన్నా, అధ్యక్షులు ఉన్నా, వచ్చి అధ్యక్షులు ఉన్నా అంటే నడది చెప్పడం జరిగింది. మీకు కూడా అదే ప్రకారం నేను చెప్తున్నాను. ఈ మెంబర్షిప్ అయిన తర్వాత